పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి బాక్సాఫీస్ దగ్గర దిగ్విజయంగా 2 వారాలను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే సినిమా 2వ వారంలో వీకెండ్ వరకు ఎక్సలెంట్ కలెక్షన్లను చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ కు వచ్చిన తర్వాత మాత్రం రోజు రోజుకు కలెక్షన్ల పరంగా సాలిడ్ గా డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ వచ్చింది. కాగా మొత్తం మీద సినిమా 2వ వారం పూర్తయ్యే సమయానికి మంచి కలెక్షన్లతోనే పరుగును కంప్లీట్ చేసుకుని 3వ వారంలో ఎంతవరకు జోరు చూపెడుతుంది అన్న దానిపై లాంగ్ రన్ లో ఇంకా లాభాలను ఎంతవరకు పెంచుకుంటుంది అన్నది చెప్పగలం. మొత్తం మీద 14వ రోజు తెలుగు రాష్ట్రాలలో 97 లక్షల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా ఓల్డ్ వేడిగా 5.92 కోట్ల దాకా షేర్ ను 12.8 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో టోటల్ గా 2 వారాలలో ఓల్డ్ వేడిగా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే నైజాం లో 82.83 కోట్లు, సీడెడ్ లో 19.08 కోట్లు, వైజాగ్ లో 19.51 కోట్లు, ఈస్ట్ లో 11.33 కోట్లు, వెస్ట్ లో 8.46 కోట్లు, గుంటూరులో 10.13 కోట్లు, కృష్ణాలో 10.27 కోట్లు, నెల్లూరులో 5.46 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 167.07 కోట్ల దాకా షేర్ ను 259.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 30.60 కోట్లు, తమిళనాడులో 19.45 కోట్లు, కేరళలో 10.30 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 117.75 కోట్లు, ఓవర్సీస్ మొత్తం మీద 111.15 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 456.32 కోట్ల దాకా షేర్ ను 884 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను సినిమా 2 వారాలలో సాధించిన కలెక్షన్లతో 84.32 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా దూసుకుపోతూ ఉంది. ఇక మిగిలిన రన్ లో సినిమా ఇంకా లాభాలను ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.